ఇక్కడ విషయం ఏంటంటే సరే కవిత గారి మీద భారతదేశం మహిళల ఒకం మీదనే దాడి అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో మీరు ఉన్నారు ఓకే ప్రజలు నమ్మితే కవిత గారి మీద కేసేమీ లేదని బయటికి వస్తే నిజంగానే ఆమె బ్రహ్మాండమైన ఇమేజ్ తో బయటికి వస్తారేమో చూద్దాం కాకపోతే ఇక్కడ ఈ కేసులో నిన్న రిమాండ్ రిపోర్ట్ చేసిన దాంట్లో రామచంద్రన్ పిల్లయ్య అనేవాడు ఓపెన్ గా చెప్తున్నాడు కదా అంటే యాస్ పర్ రిమాండ్ రిపోర్ట్ నేను కవిత బినామీని కవిత రిప్రజెంటేటివ్ ని అతనేమో సౌత్ రాబి సౌత్ గ్రూప్ అని చెప్తున్నారు దానికి కీలక సూత్రదా సౌత్ గ్రూప్ దీని ఎలా కాదనగలరు దేశ ప్రజలకు ఏం చేయలేకపోయింది భారతీయ జనతా పార్టీ అని మా ముఖ్యమంత్రి గారు క్లియర్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే తప్పనిసరి ప్రశ్నలు ఇబ్బంది పెట్టాలని చేసే ప్రయత్నంలో భాగం ఇది ఓపెన్ సీక్రెట్ దాన్ని అరటిపండు వలసి చేతులు పెట్టి దేశ ప్రజల ముందు పెడుతున్నాడు మా ముఖ్యమంత్రి గారు ఏమీ లేదన్న రాష్ట్రాన్ని ఇవాళ ఏ స్థాయి తీసుకున్నారో దేశాన్ని దిక్సూచిగా నిలబెట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని ఇది ఎవరు చెప్పిండ్రు మా ముఖ్యమంత్రి గారు కాదు చెప్పేది కేంద్ర సంస్థలు ప్రదర్శించి ప్రశంస పత్రాలు చేతికిస్తున్నారు త్రాగునీరులో ఈ రాష్ట్రము అవలంబించిన పద్ధతి అది జలాలను మరణించి గ్రామాలకు అన్నింటి స్థాపించిన పద్ధతి దేశమంతా చేయాలి ఈ కార్యక్రమానికి 20,000 కోట్లు ఇవ్వాలని చెప్పి కేంద్ర సంస్థ రాసి దాఖలు చేసింది నీతి ఆయోగం ఒకటి రెండవది మైనరైజేషన్ లో నాడు నిర్మాణం జరిగినటువంటి గొలుసుకట్టు చెరువులు అన్నింటి కూడా పునర్నిర్మాణం చేసే 5,000 కోట్లు ఇవ్వాలని చెప్పి రాసి ప్రసంగించి కాదు కాదు ఎమ్మెల్యే గారు ఒక్క మాట ఇప్పుడు దీనికి ప్రశ్న పత్రాలు అంటే దేశ రాష్ట్రాన్ని దోచుకున్నారన్న దానికి నిదర్శనంగా ఇది ఈ దేశాన్ని కూడా ఏ మాట చేయవచ్చు ఒకనాడు తెలంగాణ ఏం లేదన్న రాష్ట్రాన్ని ఈ రోజు చేసుకోండి మీరు అర్థం చేసుకోండి మీరు అధికారంలోకి వస్తే నోటీసు చాలా చిన్నది ఎమ్మెల్సీ గారికి అది కాదండి నోటీసు చాలా చిన్నదైతే దయచేసి 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 ప్రయోజనం ఉండదు దయచేసి అనగదొక్కాలి అనే ప్రయత్నం చేస్తున్నారని రోజు చెప్తాను కాదంటే లేదండి నిలబడే స్థాయికి దేశాన్ని సిద్ధపడుతున్నాడు క్లియర్ గా దేశ ప్రజల అర్థమయ్యే మాదిరి దేశంలో ఉన్న వనరులు వసతులు భూగర్భ సంపద నది జలాల సంపద ఇవి రిలేటెడ్ కాని సబ్జెక్టులు ఒకటే పాయింట్ చెప్పొచ్చు మీరు మా పార్టీ మీద మా నాయకుడి మీద రాజకీయ కక్షతో పెడుతున్నారు కేసులు అంటే అంతవరకు సరిపోతుంది ఇక ఇదంతా చెప్పవసర్లే ఇవన్నీ ఎప్పుడు చెప్పుకునే ఈ అయ్యే కాదో భవిష్యత్తులో చూద్దాం కానీ నా పాయింట్ ఏంటంటే రిమాండ్ రిపోర్ట్లో కీలక సూత్రధారిగా చెప్పబడుతున్న రామచంద్ర పిల్లయ్య అనేవాడు నేను కవిత బినామీని అని చెప్పాడు అది కూడా అబద్ధమని అంటారా వాడిని బలవంతంగా చెప్పించారని అనుకుంటున్నారా మీరు కేంద్ర సంస్థలు ప్రదర్శిస్తున్నాయి అదే కేసీఆర్ గారు ఈ దేశాన్ని దేశాలు మెచ్చుకునే స్థాయికి మీరు నా మాట వినట్లేదు అనుకుంటా యాదగిరెడ్డి గారు ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ యాదగిరెడ్డి గారు నా మాట మీకు రీచ్ అవ్వట్లేదు కాబట్టి అక్కడి నోటీస్ ఇది తప్పకుండా తప్పని ప్రూవ్ అవుతుంది దేశ ఆడబిడ్డలు బయటకు వస్తారు మా కవితతో పాటు దేశ ఆడబిడ్డలు మేలుకుంటారు జాగృతి అవుతారు దేశం తిరగబడ సో ఇప్పుడు భారతదేశం మొత్తం మనం వెంట ఉండాలి రైట్ అంతే కదా ఆ భారతదేశంలో ఉన్న మహిళలు భారతదేశంలో ప్రజలందరూ బీఆర్ఎస్ వెంట కవిత గారి వెంట కేసీఆర్ గారి వెంట ఉండాలి ఉంటది అని మీరు నమ్ముతున్నారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ యాదగిరెడ్డి గారు అండ్ రఘునందన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.